యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగుడి సునీత మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తిథిది అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. బాలాలయ మండపంలో స్వామివారు హనుమంత వాహనంపై రామావతారంలు అలంకరించి విహరింపజేశారు. అనంతరం గజవాహనంపై స్వామివారిని ఊరేగించి తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభించారు. వేద మంత్రోచ్చరణల నడుమ కొండ పరిసరాలు మార్మోగాయి. స్వామివారి కళ్యాణం వీక్షించిన భక్తులు తరించారు. బాలాలయంలో స్వామివారి కళ్యాణం ఇదే చివరిసారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తేదీ మార్చు ప్రధాన ఆలయము సంప్రోక్షంతో దాని మహాకుంభ సంప్రోక్షంతో ఇక్కడ దర్శనం కోసము అనుమతి ఇవ్వడం పడుతుంది. కాబట్టి ఇక 28వ తేదీ నుంచి కార్యక్రమాలను కూడా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయము నిర్మాణం చేసి మరి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఏ రాజులు మహారాజులు ఈ ఇంతట్లో నిర్మాణం చేయలేదు.